మహానగరవాసుల కలల రైలు రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్ల కాలంలో మెట్రోకు నగరవాసుల నుండి విశేష ఆదరణ లభించింది, లభిస్తూనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఈ ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో మార్పుని తీసుకొచ్చింది. ప్రజలను ట్రాఫిక్ పద్మవ్యూహం నుండి బయటపడేసింది. హాయిగా గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో రెండేళ్ల జర్నీపై ఏబిఎన్ స్పెషల్. రెండు వేల 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ మియాపూర్లో సర్వీసులు ప్రారంభించగా నవంబర్ 29 నుంచి నాగోల్ టు మియాపూర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండేళ్లలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటోంది మెట్రో. ఆర్టీసీ సమ్మె సమయంలో ఎంతో మంది ప్రయాణికుల కష్టాలను తీరుస్తోంది. అప్పుడప్పుడు అక్కడక్కడా అనుకోని చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతున్నా అన్నిటినీ అధిగమిస్తూ మెట్రో జర్నీ సాఫీగా సాగిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెడుతూ రణగుణ ధ్వనులకు దూరంగా స్మార్ట్ ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని హైదరాబాదీ జీవనంలో భాగం చేసే లక్ష్యంతో సరిగ్గా రెండేళ్ల క్రితం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమైంది. రోజు 810 సర్వీసులతో 56 కిలోమీటర్ల ట్రాక్ పై 3 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. సాధారణ రోజుల్లో ప్రతి 6 నిమిషాలకు ఒక రైలును నడిపిస్తూ పీక్ అవర్స్ లో ప్రతి 3 నిమిషాలకు ట్రైన్తో సిటీ జనాల కష్టాలు తీరుస్తోంది. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఎక్కువ సేవలు అందించింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్న సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సేవలందించింది. స్టేషన్లో సేవలకు గాను 2017లో హైజీబీపీ ప్లాటినం రేటింగ్ ను సంపాదించింది. 2019లో డైనమిక్ స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ రెండేళ్ల మెట్రో జర్నీలో అప్పుడప్పుడు అపశృతులు కూడా చోటు చేసుకున్నాయి. 2018లో కుకట్పల్లిలో వైర్లు తెగపడి రైళ్లు అరగంట పాటు ఆగిపోవడం, అమీర్పేటకు వెళ్తున్న ట్రైన్ కు పవర్ సప్లై ఆగిపోవడం జరిగింది. 2019 ఆగస్టు 14న ఎల్బీ నగర్ వెళ్తున్న ట్రైన్ లో పాము కలకలం రేపింది. అన్నిటికన్నా విషాదకరమైన ఘటన గడిచిన సెప్టెంబర్ 23న అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో జరిగింది. వర్షం పడుతున్న సమయంలో స్టేషన్ కింద తలదాచుకున్న ఓ మహిళపై మెట్రో స్టేషన్ పైపెచ్చులూడి పడటంతో మహిళ మృతి చెందింది. మెట్రో చరిత్రలోనే ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. టెక్నికల్ సమస్య కారణంగా బేగంపేట్ నుంచి అమీర్పేట్ మార్గంలో మెట్రో నిలిచిపోవడంతో 2 గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా అప్పుడప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నా మెట్రో తన జర్నీని దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచి ఎన్నో అవార్డులు అందుకుంటున్న మెట్రో కారిడార్ 2లో భాగమైన జేబీఎస్ ఎంజీబీఎస్ ను వచ్చే నెలలో మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మెట్రోలో ప్రయాణించే వారంతా జర్నీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నామంటున్నారు, కానీ టిక్కెట్ల రేట్లపై పెదవి విరుస్తున్నారు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో డోర్లు సరిగా తెరుచుకోకపోవడం, కొన్ని స్టేషన్లలో పార్కింగ్ కష్టాలు లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. అమీర్పేట్ ట్రావెల్ చేస్తాను, ఎక్స్పెన్సెస్ ఒక్కటే ఎక్కువ, కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ట్రావెలింగ్ ఏజీ అంతా గుడ్, సీట్స్ కొంచెం తక్కువ ఉండవు, లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంటా సమ్టైమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అట్లా, అంతకుమించి అంతా బాగుంది. కానీ ఒకసారి ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఒకసారి ఎక్కడి నుంచి సికింద్రాబాద్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా బేగంపేట స్టేషన్ దగ్గర ఎలా బయటికి వెళ్తున్నాను, డోర్స్ ఓపెన్ చేసి సడన్గా క్లోజ్ అయిపోయాయి. ఎందుకు అయ్యా అనేది నాకు తెలియదు. దానివల్ల నేను మధ్యలో ఉండిపోయాను. నన్ను ఓపెన్ చేస్తారు, కానీ అలా ఎందుకు చేస్తున్నారో, నేను కాబట్టి సరిపోయింది. అదే చిన్నపిల్లలు అయితే ఏదో ఒకటి జరుగుతుంది కదా, అందుకే అలాంటి జాగ్రత్త చూసుకొని వాల్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే మంచిదని అనుకుంటాను. మెట్రో స్టేషన్లో అక్కడ ఏదైతే కనపడుతుందో మీకు దిగేటప్పుడు ఎస్కలేటర్ దగ్గర సెక్యూరిటీ లేదండి. చుట్టుపక్కల ఏదైనా ప్యాకప్ చేస్తే పెద్ద చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఆడపిల్లలు చిన్నపిల్లల్ని ఎక్కించుకొని వెళ్తుంటే దిగేటప్పుడు అది
పడిపోతారేమోనని ఒక భయం ఏర్పడుతుంది సార్. అక్కడ అదొక్కటి మెట్రో వాళ్ళకి మీరు సజెషన్ చేస్తే కానీ అది కూడా ప్యాకప్ చేసుకుంటే మీకు కావాలంటే ఒకసారి అక్కడ చూపిస్తాను నేను. ఎస్కలేటర్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఓపెన్గా ఉందండి. ఆ ఓపెన్ అనేది ప్యాకప్ చేస్తే బయట కనపడకపోతే జనాలకి ఇబ్బంది ఉండదు, భయం అనేది ఉండదు జనాలకి. నేను వెళ్తేనే మగపిల్ల నేను వెళ్తేనే పడిపోతానేమన్నా ఒక భయం ఏర్పడుతుంది అనమాట. ఎన్నో వీడియోస్ ఫారెన్లో చూసాము చిన్నపిల్లలు ఎస్కలేటర్ నుంచి పడిపోయి లోపల పడిపోవటము. ఇదేంటంటే లోపల పడిపోయే ఛాన్స్ లేదు కానీ బయట పడిపోతారేమోనని ఓపెన్గా ఉంది సార్. ఇది ఒక్కటి కొద్దిగా మీరు మెట్రో వాళ్ళ దృష్టి తీసుకుని వెళ్తే దాన్ని ప్యాకప్ చేస్తే 100% ఇది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ టైము మళ్ళీ మరణాలు జరగకుండా పైనుంచి కింద పడి ఏదో ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది నా బెస్ట్ సజెషన్ సార్. మిగతా అంతా పర్వాలేదు సార్, టోకెన్ సిస్టమ్ కానీ లోపల కానీ సెక్యూరిటీ అంతా బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది ఈ మధ్య పర్సులు అడుగుతున్నారు సెక్యూరిటీ. ఆ పర్సులో బాంబులు అయితే ఉండవు, మీరు మొబైల్ అయితే ఓకే కానీ పర్సులు బ్యాగ్స్ ఓకే కానీ పర్సులు కూడా బయటకు తీసి పెట్టమంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చూడండి అంతే. మొత్తానికి నగర రోడ్ల మీద ట్రాఫిక్ లో ఆగి ఆగి సాగే ప్రయాణంతో బోర్ కొట్టిన నగరవాసులు నాన్ స్టాప్ గా ప్రయాణించే మెట్రోకు ఫిదా అవుతున్నారు. స్టేషన్లోకి అడుగు పెట్టింది మొదలు మళ్లీ దిగి వెళ్లే వరకు మెట్రోతో పొందే అనుభూతిని మర్చిపోలేమంటున్నారు. సిటీలో మెట్రో పరుగు నేటితో 2 ఏళ్ళు పూర్తయింది. నిత్యం 56 కిలోమీటర్ల ట్రాక్పై 810 సర్వీసులతో 370,000 మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ప్రయాణికులకు స్మార్ట్ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా మొదలైన మెట్రో మధ్య మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ దిగ్విజయవంతంగా కొనసాగుతుంది. జంట నగరాల్లో మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మెట్రో విజయవంతంగా రన్ అవుతూ ఉంది.